శ్రీకాంత్ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. వీనుస్ కి స్వాగతం. నేను మీది గుజయ్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ఒంగోలు నగరంలో ఘనంగా ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్. ఒంగోలులో సందడి చేసిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా చిత్ర యూనిట్. సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపిన హీరో ప్రదీప్ మాచిరాజు చిత్ర బృందం. ఆసక్తి గల యువతి యువకులకు ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ సంస్థ ద్వారా శిక్షణను అందిస్తున్నామన్న ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయ గీత. శిక్షణ పొందిన డ్రైవర్లకు భవిష్యత్తులో తొలి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్న ఆర్టీసీఆర్ఎం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రకాశం జిల్లా 52వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఒంగోలులో ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ జిల్లా పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ, ప్రకాశం జిల్లా ఏర్పడే 52 సంవత్సరాలు గడిచిందని అన్నారు. జిల్లాకు వరప్రసాదిని అయిన వెలుగొండ ప్రాజెక్టు మొదటి సొరంగం పనులు పూర్తయ్యాయని, రెండవ సొరంగం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. త్వరలో సొరంగాల ద్వారా నీటిని తీసుకువస్తామని చెప్పారు. స్వాతంత్ర పోరాటంలో తనదైన ముద్ర వేసిన టంగుటూరి ప్రకాశం పంతులు రాష్ట్ర అభివృద్ధికి కూడా ఎనలేని కృషి చేశారన్నారు. ఆంధ్రకేసరి టంగూరి ప్రకాశం పంతుల ఆశయాలను ప్రజలందరూ కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ పాఠశాలల కళాశాలలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు. ఓకే సార్. థర్డ్ ప్రైజ్ విన్నర్ ఇన్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఎస్కే సర్వారి గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ బండమిట్ట. సెకండ్ ప్రైజ్ విన్నర్ పి తస్లీమా ఖాన్ గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ బండమిట్ట. వాస్తవంగా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్వర్ణోత్సవాలు ఘనంగా నిర్వహించాలని మనం తలంచినప్పటికీ, మరి 2020 సంవత్సరం ప్రారంభంలో ఈ స్థానిక సంస్థలకి ఎన్నికల దృష్ట్యానే మనం తదుపరి నిర్వహించాలని చెప్పి అనుకోవడం, ఆ తర్వాత కరోనా రావడం, దానివల్ల మనం ఘనంగా ఈ ఉత్సవాలు నిర్వహించుకోవాలన్నటువంటి పరిస్థితి వచ్చింది. కనీసం
మరి ఇప్పుడు ఈ ఫిబ్రవరి 2 తో ముగించే విధంగా లేదా ప్రారంభించే విధంగా అయినా చేద్దాం అనుకుంటే మళ్ళీ గ్రామ పంచాయతీలకు ఎన్నికల షెడ్యూల్ ఈ రోజున విడుదలై మనం ఎన్నికలు నిర్వహించే పరిస్థితి వచ్చింది సో దాని వల్ల కార్యక్రమాలు జరుపుకోవడానికి ఇబ్బంది అయ్యింది ఏదేమైనప్పటికీ ఈ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం ఈ ఎన్నికలన్నీ కూడా పూర్తయిన తర్వాత మరి జూన్ జూలై ఆ ప్రాంతంలో ఈ సన్నోత్సవాలు ప్రకాశం జిల్లాకు సంబంధించి మరి ఘనంగా నిర్వహించే ప్లాన్ అయితే ఉంది వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీపై దాడులు పెరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఒంగోలు మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు ఒంగోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల సందర్భంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడును అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు అలాగే పార్టీ రాష్ట్ర నాయకులు ప్రభాకర్ ఇంటిపై దాడి చేయడం చూస్తుంటే పథకం ప్రకారమే అధికార పార్టీ వైసీపీ దాడులు చేయిస్తుందని అన్నారు అధికారులను అడ్డుపెట్టుకొని దాడులు చేస్తే తెలుగుదేశం పార్టీ సహించేది లేదన్నారు రాష్ట్రంలో పోలీసు అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావటం లేదని ప్రశ్నించారు వెంటనే తెలుగుదేశం పార్టీపై దాడులకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు ఏఎంసీ మాజీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావుతో పాటు పలువురు పాల్గొన్నారు ఎన్నికల సమయంలో కూడా ప్రజల్ని భయభ్రాంతులు చేయడానికి ఈరోజు అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు ఈరోజు మన అచ్చెన్నాయుడు గారిని మా పార్టీ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షుల్ని అరెస్ట్ చేయడం జరిగింది దాంతోపాటు మన పట్టాభి గారు పార్టీకి మనకు స్పోక్స్ పర్సన్గా ఉన్నటువంటి పట్టాభి గారిని ఈరోజు ఆయన్ని కూడా ఇంటి మీదకి దాడి చేసి కారు పగలగొట్టి వాళ్ళు ఈ విధంగా రౌడీజం చేస్తూ ఉన్నారు అంటే ఎవరిని భయపెట్టాలని అంటే నామినేషన్ వాళ్ళని భయపెట్టాలనా లేకపోతే నామినేషన్ వేసిన వాళ్ళ ఇంటికి వైఎస్ఆర్ వాళ్ళు ఫోన్లు చేస్తారు మా ప్రభుత్వం మా మంత్రులు ఉన్నారు మీరు అర్థం చేసుకోండి అని చెప్పేసి అందరిని కూడా భయపెడుతున్నారు ఏం పోయినసారి ఎన్నికలు జరిగినప్పుడు మేమన్నా బెదిరించారా ఎవరినన్నా ఇట్లా మాల్ ప్రాక్టీస్ చేసామా ఈరోజు ఒక వింత రాజకీయం మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఎవరిని భయపెట్టి చేస్తానన్నా కూడా ఎవరు ఆగదు అదొకటి ఒకసారి అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి ఆడ అసలు ఏమన్నా ఒక్క మాట ఆయన తప్పుగా మాట్లాడా మనందరం విన్నాం కావాలని చెప్పేసి దీన్ని పెట్టుకొని రాష్ట్ర అధ్యక్షుడిని అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి లేకపోతే పట్టాభి గారిని కొట్టి లేకపోతే ఇంకో తెలుగుదేశం పార్టీని బెదిరించి ఈ రకంగా చేసే పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం పోలీసు వ్యవస్థ పూర్తిగా ఇంత నాశనం అవడానికి ముఖ్యమంత్రి ఎన్ని రోజులు ఉంటాడా ఇదేమన్నా అధికారం శాస్త్రం అని చెప్పేసి కూడా ఈరోజు పోలీస్ వ్యవస్థ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి మా దగ్గర కూడా మన నియోజకవర్గంలో కూడా అన్ని నామినేషన్లు వేస్తే కొన్ని దగ్గర పోయి వాళ్ళకి మేము లోకల్గా అధికారం ఉంది మేమేమైనా రేపు మీకు సంక్షేమ పథకాలు తీసేస్తాం మీకు అయిరావు ఈరావు అని చెప్పేసి బెదిరిస్తున్నాను నేను ఒకటే అడుగుతున్నా ఎన్ని రోజులు బెదిరిస్తారు అంటే రాష్ట్రాల్లో ఎవరో ఒకరిని సీనియర్ లీడర్ని ఇబ్బంది పెట్టి ఏదైనా చేస్తే మిగతా వాళ్ళంతా భయపడిపోతారు అందరూ కూడా ఇళ్లలో ఉంటారని చెప్పేసి అనుకుంటున్నారేమో ఈరోజు ఎవరు కూడా దానికి భయపడరు ఇట్లాంటివన్నీ కూడా చాలా చూసాం అన్నీ చూసిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అన్ని రోజులు అలానే ఉండవు ఈరోజు మేము చేసిన పరిపాలన ఏ విధంగా ఉంది ఇప్పుడు పరిపాలన ఏ విధంగా ఉందో కూడా ప్రజలు కూడా పూర్తిగా అవగాహన చేసుకున్నారు మేము అప్పుడంతా మొహాలు చూడకుండా పార్టీ అనేది చూడకుండా మేమందరం కూడా పనిచేసాం ఎవరు ఏదొచ్చి అడిగినా కూడా చేసాం ఎక్కడ కక్ష సాధింపులు చేయలే ఈరోజు కక్ష సాధింపులతోటి లేకపోతే బెదిరింపులతోటి రాజకీయాలు చేసుకుంటా పోతే దీనికంటే 4 గంటలు మేము చేయటం మాకు చేత పరిస్థితులు కూడా ఒకే రోజు ఒకేలాగుండవు దాని పరిస్థితులు వచ్చినప్పుడు దాని విధంగా చేయటం అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నా ఇప్పుడు ఎలక్షన్స్లో నిలబడ్డారు వాళ్ళందరికీ కూడా మీ ద్వారా కూడా వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాం
ప్రతి ఒక్క విషయంలో కూడా మేము పూర్తిగా అండగా ఉంటాం. వీళ్ళ చెప్పులకి వీళ్ళ చేష్టాలకి మీరు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. పూర్తిగా మీకు అందరికీ అండగా ఉంటాం. భవిష్యత్తులో కూడా మీకు ఏ ఇబ్బంది రాకుండా చూస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు పట్టాభి గారు అయితే ప్రతి ఒక్క స్పీచెస్లో మీరంతా కూడా మనందరం కూడా చూస్తూ ఉంటాం. ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు అంటే ఒక మీనింగ్ తోటి ఒక ఏది కూడా ఏదో వేగంగా మాట్లాడటం కాదు, ఒక సబ్జెక్ట్ తోటి మాట్లాడే వ్యక్తి. అలాంటిది పోయినసారి కారు పగలగొట్టారు. ఇంతవరకు వాళ్ళు ఎవరు పగలగొట్టారు అనేది కూడా ఈరోజు పోలీసు వ్యవస్థ వల్ల మళ్ళీ ఈరోజు ఇంటికే డైరెక్ట్గా వచ్చేసి రాడ్డు కర్రలు తీసుకొని ఆయన కొట్టి కారును పగలగొట్టి పోయే పరిస్థితులు వచ్చిందంటే దానికి ఏ విధంగా ఈరోజు సమాధానం చెప్తారని చెప్పేసి ఈరోజు డీజీపీ గారిని అడుగుతూ ఉన్నా. అన్ని ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుంది. అన్ని ప్రాంతాల్లో కూడా మెజారిటీ సీట్లు కూడా పంచాయతీ కానీ రేపు ఎంపీటీసీ జడ్పీటీసీలు కానీ కార్పొరేషన్ కానీ గెలవటానికి అన్ని విధాలుగా కూడా కృషి చేస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు పార్టీ కాదు, 83 నుంచి ఎన్నో లక్షల మందితోటి కూడిన పార్టీ. ఒకరిని ఇద్దరిని బెదిరించినంత మాత్రాన ఈరోజు ఏదో భయభ్రాంతలు చేద్దామంటే అదంతా ఆగేది కాదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మీ ద్వారా ఈ వైఎస్ఆర్ పార్టీని హెచ్చరిస్తున్నానని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఏకగ్రీవాలు ఎక్కడా లేవు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఒక ఊరిలో బద్దులవారిపాలెం అనే ఒక ఊరిలో సరే అలాంటి ఊరు కూడా ఏకగ్రీవం అయిందాన్ని మళ్ళా ఆ ఊరు మాట్లాడుకున్నారు. పంచాయతీ ఎలక్షన్స్ ఏంటి అంటే పార్టీకి సంబంధం ఉండేది కాదు, ఊరిలో అందరు కూర్చొని విలేజ్లో గుర్తులేని ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళు ఊళ్ళో కూర్చొని మాట్లాడుకునే దానికి కూడా ఈరోజు ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉన్నారు. అందుకని ఎక్కడా కూడా ఏకగ్రీవాలు ఎక్కడా కూడా జరగవు, అన్నీ కూడా పోటీలు జరుగుతాయి. ప్రజల నిర్ణయాలు ఎలా ఉన్నాయో రేపు 9వ తారీఖు చూస్తాం. ప్రకాశం జిల్లా 52వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లాయర్పేటలోని టంగుటూరి ప్రకాశం పంతుల విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షురాలు దాసరి నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రకాశం జిల్లా అభివృద్ధి కోసం టంగుటూరి ప్రకాశం పంతులు తన యావదాస్తిని పణంగా పెట్టారన్నారు. తర్వాత వచ్చిన పాలకులు జిల్లా అభివృద్ధిని మరిచారన్నారు. ప్రకాశం పంతులు ఆశయాలు ముందుకు తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యు మల్లికార్జున, రాజగోపాల్ రెడ్డి, రసూల్, కిరణ్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. మరి ప్రకాశం జిల్లా యొక్క అభివృద్ధి కోసం ప్రకాశం పంతులు గారు మరి వెనలేని కృషి చేసి మరి ఈ రోజున ప్రకాశం జిల్లా ఒక ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవటానికి మరి మూల కారకుడైనటువంటి మరి గారుణీయులైనటువంటి ప్రకాశం గారి యొక్క మరి ఎంతో ఆయన యొక్క ఆశయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కొనసాగిస్తాం. ఏ యొక్క జిల్లా అభివృద్ధి చెందాలి అన్నా మరి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధిలోకి వస్తేనే ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందుతుందని నేను ఈ రోజున మరి మీడియా మిత్రులకి ద్వారా ప్రజలకి తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున చూస్తే మరి ఎంతో అభివృద్ధి చెందాల్సినటువంటి ప్రకాశం జిల్లా ఎక్కడేసిన గొంగలే అక్కడే అన్నట్లుగానే ఉంది. పక్కన గుంటూరు జిల్లా చూసుకుంటే రైతులు సాగు చేసుకోవటానికి సాగునీరు చక్కగా వచ్చి ఒక అభివృద్ధి బాటలో ఉంది. అదేవిధంగా ఈ రోజున మనకి రామాయపట్నం ఎయిర్పోర్ట్ చూసుకుంటే నెల్లూరు జిల్లా వాళ్ళు దాంట్లో ఇదైపోయి మరి ప్రకాశం జిల్లాకి నీరు గార్చినట్లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం, మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన అనంతరం ప్రకాశం టంగుటూరి ప్రకాశం పంతులు గారు జన్మించిన ఈ ప్రాంతానికి 2600 ఎకరాల సొంత భూమిని స్వాతంత్ర పోరాటానికి వినియోగించి ఆంధ్రకేసరి అని పేరు తెచ్చుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీదుగా ఈ జిల్లా ఏర్పరచడం కోసం నెల్లూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతం, కడప కర్నూలు జిల్లాలో వెనుకబడిన ప్రాంతం, గుంటూరు జిల్లాలో వెనుకబడిన ప్రాంతం మూడు ప్రాంతాల నుంచి తీసి 52 సంవత్సరాల క్రితం ప్రకాశం జిల్లాగా నామకరణ చేసి దీన్ని ఏర్పరిచారు. అప్పటి నుంచి ఇప్పటికి కూడా వెనకబడే ఉంటుంది కాబట్టి పాలకులు ఇకనైనా గుర్తెరిగి ప్రకాశం జిల్లాను అభివృద్ధి బాటలో ముందడుగు వేయించాలని, ఇప్పుడున్న పాలకులు అందరూ కూడా ప్రకాశం జిల్లా గురించి కొద్దిగైనా ఆలోచించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు మేము విన్నవించుకుంటాం. ఈరోజు మహనీయుడు స్వర్గీయ టంగుటూరు ప్రకాశం పంతులు గారు ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం చేసినటువంటి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా ఎన్నో వెనుకబడిన ప్రాంతాల్లో నిరక్షరాస్యతకు వెనుకబాటుతనానికి గురైనటువంటి మూడు జిల్లాల నుంచి వేరు చేసి ఏర్పాటు చేసినటువంటి ఈ జిల్లా అనుకున్న విధంగా ముందుకు పోలేదన్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా.
కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం రాష్ట్ర నాయకత్వం ఈ జిల్లా రూపురేఖలు మార్చడానికి కొన్ని వరాలను ఇచ్చింది కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో రాజశేఖర్ రెడ్డి గారి టైంలో మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ గారి టైంలో మరి ఈ జిల్లాకి ఇచ్చినటువంటి నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కనిగిరి పారిశ్రామిక కారిడార్ వచ్చినట్టయితే ఈ ప్రకాశం జిల్లా ఒక విశాఖపట్నానికి ఒక హైదరాబాద్కి పోటీ ఇచ్చేదన్న సంగతి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా ఎస్వి ప్రొడక్షన్ నిర్మాణంలో ధూళిపొడి మున్న దర్శకత్వంలో ప్రదీప్ మాచిరాజు అమృత అయ్యర్ నటీ నటులుగా రూపొందించిన 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా విజయ ధుందుబి మోగించడంతో విజయోత్సవ వేడుకలను ఒంగోలులో హట్టగ సంఘ నిర్వహించారు ఒంగోలులోని గోపీ థియేటర్లో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో హీరో ప్రదీప్ మాచిరాజుతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొని సందడి చేశారు విజయోత్సవ సభకు విచ్చేసిన చిత్ర యూనిట్ సభ్యులకు థియేటర్ యాజమాన్యం ఘన స్వాగతం పలికారు అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నటుడు ప్రదీప్ మాట్లాడుతూ అనతి కాలంలోనే 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు ఒక గొప్ప సందేశంతో రూపొందించిన ఈ సినిమాను విజయపదంలో నడిపించిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు రానున్న రోజుల్లో సమాజానికి ఉపయోగపడే మరెన్నో సినిమాలతో ప్రజలందరినీ ఆదరిస్తారని ప్రదీప్ మాచిరాజు తెలిపారు ఈ కార్యక్రమంలో థియేటర్ నిర్వాహకులు ఆలపాటి రామారావు పూరిమెట్ల శ్రీను పల్లపోడు శ్రీను కుప్ప రావూరి సురేష్తో పాటు అభిమానులు పాల్గొన్నారు హౌస్ఫుల్స్ నడవడం మా మొదటి ప్రయత్నం మా మొదటి సినిమాకి ఇంత ఆదరణ దొరకడం మాకు చాలా ఆనందంగా అనిపించింది అమ్మాయి గారు ఓకే మా అమ్మాయి గారు అమృత గారు వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ ఆవిడకి కూడా తెలుగు ప్రేక్షకులు సూపర్గా యూనో ఇలా లేచారు చప్పట్లు కొట్టారు ఆమె యాక్టింగ్కి అందరూ ఫిదా అయిపోయారు సో ఇంకా ఆవిడ కూడా బోల్డ్ అన్ని సినిమాలు చేయాలి తెలుగులో మేము కోరుకుంటున్నాం అండ్ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్ అండ్ సెకండ్ హాఫ్ ఇంకా అద్భుతంగా చేసిందన్నారు అందరూ సో మా అందరికీ చాలా చాలా హ్యాపీ సార్ మా ఆర్ట్ డైరెక్టర్ ఒంగోలు నుంచి ఎప్పటి నుంచో అనేవాడమాట మా ఒంగోలు రండి మా కలెక్షన్స్ చూపిస్తామని సో తనని మేము మిస్ అవుతున్నాము యా చాలా చాలా మంచోడు ఆ గెటప్ కూడా తనే డిజైన్ చేసాడు ఫస్ట్ 1947 గెటప్ ఆ స్టాచ్యూ అన్నీ సో ఈ సందర్భంగా మా సినిమా తనకి అంకితం చేస్తున్నాం మేము విఆర్ సో హ్యాపీ ఆసక్తి గల యువతి యువకులకు ఏపీఎస్ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ సంస్థ ద్వారా శిక్షణను అందిస్తున్నామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ విజయ గీత అన్నారు ఒంగోలులోని ఆర్టీసీ బస్టాండ్లోని ఆర్ఎం కార్యాలయంలో 4వ బ్యాచ్ శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికేట్లను ప్రదానం చేశారు ఈ సందర్భంగా ఆర్టీసీ ఆర్ఎం విజయ గీత మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థ ద్వారా యువతకు డ్రైవింగ్ వృత్తిలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని అన్నారు శిక్షణ పొందిన డ్రైవర్లకు భవిష్యత్తులో ఆర్టీసీలో ఖాళీలు ఏర్పడితే వారికి తొలి ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందని అన్నారు ప్రతి నియోజకవర్గంలో ఆర్టీసీ డ్రైవింగ్ స్కూల్ ద్వారా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని విజయ గీత తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డిఎస్పీ వేణుగోపాల్ డిప్యూటీ సిటీఎం విజయ్ కుమార్ రెడ్డి శ్రీనివాసరెడ్డి డిపో మేనేజర్ శ్రీనివాసరావుతో పాటు పలువురు ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు అత్తారమణి అన్వేష్ కుమార్
సక్సెస్ఫుల్ గా 45 డేస్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని మంచి డ్రైవర్స్ గా తయారై ఆర్టీసీ నుండి వెళ్తున్న మీ అందరికి మరొకసారి అందంగా తెలియజేస్తూ కొత్త బ్యాచ్ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాను. మరి లాస్ట్ 3 టైమ్స్ కూడా మనం చెప్పుకున్నాం కార్పొరేషన్ ఎందుకు ప్రిన్సిపల్స్ ని ఏర్పాటు చేసింది అని. ఎందుకంటే యాక్సిడెంట్స్ కి మూల కారణం మానవ తప్పిదాలు. మానవ తప్పిదం అంటే అది డ్రైవర్. ఎక్కువగా డ్రైవర్ చేతిలోనే యాక్సిడెంట్స్ కి అవకాశం ఉంటుంది. ఎవరైతే సుక్షాతమైన డ్రైవర్స్ లేకపోతారో నైట్ డ్యూ లేని డ్రైవర్లు లేకపోతారో వారి చేతుల్లో యాక్సిడెంట్స్ జరగటం దాని ద్వారా మనుషుల ప్రాణాలు అలాగే ఆస్తి నష్టం జరగటం జరుగుతుంది. మరి ఈ విషయాన్ని గుర్తించి దీనికి కారణం ఏంటి? డ్రైవర్స్ శిక్షణ లేకపోవటం. ఎందుకు శిక్షణ లేకపోవడానికి? ఒక ఆర్గనైజ్డ్ డ్రైవింగ్ స్కూల్స్ అనేది లేకపోవటం సమాజం ఒక లేకుండా గుర్తించి ప్రభుత్వం ఆర్టీసీని ఈ డ్రైవింగ్ స్కూల్స్ ఏర్పాటు చేయడానికి ఎంకరేజ్ చేయడం జరిగింది. అలాగే ఇంకా డిఎం గారు చెప్పారు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఒక డ్రైవింగ్ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన ఎంటైర్ స్టేట్లో ప్రతి డిస్ట్రిక్ట్కి ఒక డ్రైవింగ్ స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ చెప్పి అనుకుంటున్నా ఇక్కడ చాలామంది ప్రాక్టికల్ డిగ్రీ కంప్లీట్ చేశారు, అదే పీజీ క్లాసులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఈ ప్రజా రవాణా వ్యవస్థలో ఏపీఆర్టీసీ ఒక ముఖ్యమైన ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కాబట్టి దీన్ని విధంగా ఒక ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడం నిజంగా గొప్ప విషయం. అందులో ముఖ్యంగా మీరందరూ గమనించాల్సిన విషయం అంటే బస్సులు ఆర్టీసీ బస్సులు కానీ ఏ బస్సులు అయినా నడిపే డ్రైవర్ల యొక్క బాధ్యత చాలా ఎక్కువ. చాలా ఇంపార్టెంట్ డ్రైవింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు తెలుసు మీ బస్సు ఎక్కే ప్రైవేసీ బస్సులో కనీసం ఒక 30-40 మంది 50 మంది వరకు ఉంటారు. అందరికీ కూడా విలువైన ప్రాణాలు. కాబట్టి అలాంటి బస్సును నడిపే మనందరం డ్రైవింగ్ మీరంతా ట్రైనింగ్స్ కూడా పద్ధతిగా సిస్టమేటిక్గా డ్రైవింగ్ నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే దాని ప్రభావం ఎంతవరకు ఉండదో చెప్పేది చెప్పాను నేర్చుకునే. కాబట్టి ఈ గూడ్స్ వెహికల్ ఒక రోజు అయితే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ చనిపోయి. కాబట్టి మీరందరూ కూడా సిస్టమేటిక్గా రూల్స్ కానీ రెగ్యులేషన్ డ్రైవింగ్ ప్రాసెస్ కానీ ఇందాక నేను డ్రైవింగ్ చేయడమే కాదు నన్ను చిన్న చిన్న విషయాలు రిపేర్స్ డీటెయిల్స్ తెచ్చుకోవడం కూడా ఒక డ్రైవర్ యొక్క బాధ్యత. మరియు అదే రోజు దాన్ని మళ్ళీ మన దగ్గర గ్యారేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి మీరు చెప్పిన దాన్ని సేమ్ డే గ్యారేజ్ వేసిపోయి దాని గురించి మళ్ళీ ప్రాక్టికల్ చూపించడం ఆ తర్వాత మళ్ళీ థిరీ ప్రాక్టికల్ చూపించడం అయిపోయిన తర్వాత ప్రాక్టికల్గా మరి 16 రోజులు ఒక్కొక్కటి మినిమం 400 కిలోమీటర్లు బస్సుని వాళ్ళ చేత నడిపించి మరి రకరకాల పరిస్థితుల్లో ఒకరోజు చీకట్లో ఒకరోజు ఘాట్ రోడ్డు ప్లస్ హైవే ప్లస్ నేరో రోడ్స్ ఇట్లా రకరకాల పరిస్థితుల్లో బస్సుని ఏ విధంగా నడపాలా రకరకాలైనటువంటి ట్రాఫిక్ కండిషన్స్ రోడ్ కండిషన్స్లో ఏ విధంగా బస్సు నడపాలని మరి చాలా డీటెయిల్గా మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డ్రైవింగ్ స్కూల్ బాగా నేర్పిస్తున్నారు. నేను ఫస్ట్ మోటార్ ఫీల్డ్కి ఆటో డ్రైవ్ చేస్తూ వచ్చాను. ఫ్యూచర్లో పెద్ద ఐటీ నేర్చుకుంటే ఏమన్నా ఉపయోగం ఉంటుందని ఆర్టీసీలో ట్రైనింగ్ తీసుకున్నాను. ప్రాక్టికల్ బాగా జరిగింది. గ్యారేజ్ వరకు మొత్తం కాకపోతే ఏంటంటే ట్రాఫిక్లో ఏంటంటే కన్ఫ్యూజ్డ్ అవుతున్నాను. హైవే మీద బాగా నేర్చుకున్నాను. ట్రాఫిక్లో అయితే బాగా నేర్చుకోవాలి అందరూ. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ శ్రీకాంత్ కేబుల్ వీ ఛానల్.